ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పలు గ్రామాలలో 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రణాళికాబద్దంగా గ్రామాలను అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని, ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు మండలము గన్పూరు గ్రామంలో ఏంకుంటూ ఇక్కడ విశాఖ రోడ్ వరకు సిఎస్ఆర్ ఫండ్ ఆర్ఎంసీ మిషన్ల ద్వారా వాళ్ళతోని 4 కోట్ల రూపాయలతోటి 2 కిలోమీటర్ల సీసీ రోడ్ వేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు 15 లక్షల ఎన్ఆర్జీఎస్, ఈ గ్రామంలో ఉన్న వీకున్న పోల్స్ కానీ వైర్లు కానీ ఇబ్బందులున్న సమయంలో మనకు డిపార్ట్మెంట్ ద్వారా 11 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అధిగట శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మొత్తము 4 కోట్ల 25 లక్షల రూపాయలతోటి గన్పురం గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక పెద్దలు, గ్రామానికి సంబంధించిన పెద్దలు, అధికారులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. తప్పకుండా అన్ని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా ఈ మండలాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్తాం. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ చేసుకొని మనకు 10 గ్రామాలు ఇవాళ ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి మన మార్నింగ్ ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ఇచ్చేయడం జరిగింది. వారికి కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల నెక్స్ట్ మేము కంటిన్యూ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఒక 10 విలేజెస్ వరకు ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో మన సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్, అలాగే గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేజెస్ ఎలా డెవలప్మెంట్ అయ్యాయి అనేది మనము చూసుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు మనకు రోడ్స్ ఇనాగ్రేషన్ అవడం జరిగింది. అలాగే రేపు మళ్ళీ 9 గ్రామాలు ఉన్నాయి. సో మీ అందరి సహకారం కూడా మాకు ఎప్పుడు ఇలాగే అందుతూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జిఆర్ఎస్ ఫండ్ కింద 10 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది సీసీ రోడ్కు. దీనికి ముఖ్య అతిథిగా మన మైపాలరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే రావడం ఉండే కావున ఆయన అసెంబ్లీ వెళ్ళడం వలన ఇప్పుడు మనకి ఇక్కడికి మన ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి గారు, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి గారు మరియు వెంకటరెడ్డి గారు, నాతోటి గ్రామ ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, యువకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది మేము ఎమ్మెల్యే గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది అనుకున్నాం, రాలేడు, రేపు పడంచేరు వెళ్ళి ఇస్తాము. అందులో భాగంగా ఇక్కడ దుర్గమ్మ గుడి పురాతనమైన గుడి ఉన్నది గ్రామంలో. మా దగ్గర గ్రామంలో రెండు గుళ్ళు పురాతనమైన ఏంటంటే దుర్గమ్మ గుడి, ఒకటి పోషమ్మ గుడి. ఈ రెండు పురాతనమైనవి కాబట్టి వీళ్ళ దృష్టికి కూడా మన ఎంపీపీ దృష్టికి, జెడ్పీటీ తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక నెల లోపల ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమంలో గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పి ఆశిస్తూ, వాళ్ళకి ఎప్పటికీ కూడా మా గ్రామం పైన మంచి చూపు ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.